నమస్కారం న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం మంత్రి గెస్ట్ హౌస్ నందు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై నోటా అంటించిన అధికారులు. విజయనగరం జిల్లా మహారాజా కాలేజ్ విద్యార్థులు ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా మార్కాపురం మంత్రి గెస్ట్ హౌస్ నందు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని తేజస్విని మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థి కుటుంబానికి తక్షణమే సహాయంగా 10 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. తక్షణమే కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేయడం, కాలేజీలు మూతపడినా కూడా కరోనా నేపథ్యంలో బస్సు రవాణా ఫీజులు కట్టించుకోవడం, ఇలాంటి పలు రకాలైన ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని కరోనా మహమ్మారి మరియు ప్రబల నేపథ్యంలో కాలేజీలు మూతపడినా కాలేజీలు నడవకుండా కూడా ఈ మధ్య ఈ కరోనా మహమ్మారి తిన్న తర్వాత కాలేజీలు తిరిగి తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో విద్యా సంవత్సరం లేటుగా ప్రారంభమైన సంగతి ఒకటి గుర్తిస్తూ వీటన్నిటినీ పక్కన పెట్టి కాలేజీ యాజమాన్యం ఈరోజు నిండు ప్రాణాన్ని పలికొనడానికి కారణమైందని చెప్పడానికి సరే చాలా విచారకరం. ఈ ఘటన జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక కమిటీని నియమించుకుని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఒక 3-మెంబర్ కమిటీ, ముగ్గురు ప్రొఫెసర్స్, అందులో ఒక మహిళా ప్రొఫెసర్ కూడా జత చేస్తూ ప్రొఫెసర్ యేసురత్నం, ప్రొఫెసర్ స్వర్ణకుమారి, ప్రొఫెసర్ స్వరూపారాయణులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ఆ యొక్క కాలేజ్ క్విజ్ కాలేజ్ క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒంగోలు, అక్కడ 2 కాలేజీలు ఉన్నాయి. క్విజ్ యజమానికి సంబంధించిన 2 కాలేజీలు, మా 2 కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా నిబంధనలను పాటిస్తూ నడుపుతున్నాయా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వసతులు ఇతర అంశాల మీద కూడా ఈ ఎంక్వైరీ క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉన్నత విద్య సాంకేతిక విద్యకు పేదరికం అడ్డుకాకూడదు అనే ఒక ఆలోచనతో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఫుల్ ఫీ రీఇన్వెస్ట్మెంట్ నవరత్నాల్లో భాగంగా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తాను. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 5వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి సీలం రంగారావు గుర్తు వంకాయ. వంకాయ గుర్తుపై నోటా అంటించిన అధికారులు, దీనిపై సందిగ్ధంలో ఓటర్లు. ఆగ్రహం చెందిన సర్పంచ్ అభ్యర్థి అదేమని అధికారులను ప్రశ్నించిన సర్పంచ్ అభ్యర్థి సరే చేస్తామన్న అధికారులు. 6 గంటలకే ఉదయం పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం నుంచి కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేను సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను. నా గుర్తు వంకాయ గుర్తు వచ్చింది. అయితే నాది సీరియల్ నెంబర్లో 5వ కాలంలో ఉంటే ఆ కాలం మీద నోటా గుర్తు అంటించడం జరిగింది బయట పక్క డిస్ప్లేలో. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే మేము లోపల పీఓతో కూడా చెప్పించి ఆ నోటా గుర్తు అనేది కింద జరిపించడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అధికారులతో మాట్లాడి అవన్నీ సరి చేయమని చెప్పాము. ప్రజలందరూ కూడా తమ హక్కు ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. సరే, ఎక్కడ నోటా? ప్రతి పోలింగ్ కేంద్రం బయట పక్క అంటించే అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఉంది కదా, ఆ జాబితాకు సంబంధించి నాకు వచ్చినటువంటి సింబల్ కింద ఉంది 5వ కాలము, దాని కింద నోటా అంటించాను. అది సపరేట్ కాలం లేకపోవడం వల్ల నా గుర్తు మీద నోటా అనేది పైన అంటించడం జరిగింది. ఆ 5వ నెంబర్ పోలింగ్ బూత్లో మేము అదే సరిచేయమని కూడా చెప్పి వాళ్ళ అధికారులతో మాట్లాడచ్చు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ప్రజలు కూడా
మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ బాగానే వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సర్వే ఎట్లా ఉంది, మీకు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో నేను 2006 నుంచి 11 వరకు ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేశాను. ప్రజలందరూ కూడా నా యొక్క పనితీరు విధానాన్ని కూడా గతంలో చూశారు. అదే విధానంతో మేము కూడా మరి పనిచేసామని ఆత్మసంతృప్తితో ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారని పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం గార్డెన్లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు విస్తృత సాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన ధ్యేయంగా అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే దిశగా జిల్లా మండల నాయకులు కృషి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ పోటీ చేస్తుందని కేసీఆర్ చెప్పే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మొద్దని అన్నారు. ఈ క్రమంలో దళితులని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది కేసీఆర్ అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసింది టీఆర్ఎస్ కాదా అని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ హామీ నెరవేర్చలేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో తెరాస పార్టీ చెప్పేవి మాటలు మాత్రమే కానీ చేసేది శూన్యమే అన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఎస్ రాష్ట్ర నాయకులు కాళ్ల జంగయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. మహారాజా కాలేజ్ విద్యార్థులు ధర్నా. విజయనగరం జిల్లా ఎంఆర్ కాలేజ్ దగ్గర విద్యార్థులు బైఠాయించి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఎంఆర్ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అధిక వసూలు పాల్పడినా కాక మరెన్నో ఫీజుల రూపంలో తల్లిదండ్రులను, విద్యార్థులను భయభ్రాంతులు చేస్తున్నారు. తక్షణమే అధిక మోతాదులో ఉన్న విద్యార్థి ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ లీడర్ మరియు విద్యార్థి సంఘాలు పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్. మండలంలో మొత్తం 19 పంచాయతీలు ఉండగా అందులో 5 ఏకగ్రీవం కాగా మిగిలిన 14 పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఏవైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతంలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తుంటే మండలంలో పోలింగ్ జరుగుతున్న 14 పంచాయతీలలో
దాదాపు 200 మందితో పహారా కాస్తున్న పోలీసులు. మండలంలో పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 263 మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపిన మండల ఎన్నికల అధికారి. ఎన్నో పోరాటాలు, మరెన్నో కష్టాలు ఇష్టపూర్వకంగా భరించి యావత్ ఆంధ్ర ప్రజల ఉక్కు సంకల్పంతో 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే వారు త్యాగాలకు బీజేపీ ఇచ్చే విలువలు ఇదేనా అని ఎన్జీఓల సంఘం పాలకొండ శాఖ అధ్యక్షులు రంగాచారి విచారం వ్యక్తం చేశారు. అవసరమైతే మహోద్యమానికి సంఘం మద్దతు ఉంటుందన్నారు. పాలకొండలో బుడితి అప్పలనాయుడు గారి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 4000 టన్నుల ఇనుమును ఉచితంగా తరలించినప్పుడు తెలీదా, ఇలాంటి అంశాల ద్వారా సంస్థ రుణాలలోకి నెట్టబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే ఆనాటి బలిదానాలకు నిజమైన నివాళులన్నారు. ఎన్జీఓ సంఘం గౌరవ అధ్యక్షులు పాలకొండ నగర పంచాయతీ మాజీ కమిషనర్ లిల్లీ పుష్పనాథం మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఎటువంటి ఉద్యమాలకైనా వెనుకాడబోమన్నారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థను కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమం ద్వారానే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలమని తెలిపారు. 4వ తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు పిల్లల రాంబాబు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. జనసేన నాయకులు గర్భాపు సత్యబాబు మాట్లాడుతూ ఎట్టి ఉద్యమాలకైనా మేము సిద్ధమన్నారు. పాలకొండ జిల్లా సాధన సమితి కార్యదర్శి వండాన కుర్మారావు, లోక్సత్తా నాయకులు జడ్డు బాలరాజు, రైతు సంఘం పాలకొండ నియోజకవర్గం అధ్యక్షులు కిమ్మిడి రామ్మూర్తి, ఎందవ సూరపు నాయుడు, బెజ్జపురం చిన్నంనాయుడు, ఏఎస్ఎఫ్ నాయకులు పొన్నాడ రామకృష్ణ, జనసేన నాయకులు గర్భాన నరేంద్ర, శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని మనకి ఈ మీడియా ద్వారా ఇతర ద్వారా మనం అంటున్నాం. అయితే ఇదే ఒక నిజమైన పక్షంలో ఎంతో మనకి మన ఈ 3 జిల్లాలకే కాకుండా మన రాష్ట్రానికి దేశానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఎంత పనిపించింది. ఇది సాధించడానికి ఆ రోజుల్లో మనం ఎంతమంది ప్రాణత్యాగాలు చేశాము. కాబట్టి ఈ విషయమై ఇదే కేంద్ర ప్రభుత్వము ఇంకా ముందుకు వెళ్ళిన పక్షంలో మా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, మరి జిల్లా నాయకత్వం దీని ప్రకారము మేమందరం కూడా దీంట్లో పోరాడి ఈ ప్రైవేటీకరణని ఆపుతామని ఎన్జీఓ పక్షాన్ని మీకు తెలియజేస్తాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ యావత్తు రైతాంగం ప్రజలు, అన్ని వర్గాల కార్మిక ఉద్యోగ సంఘాలు వారు పూర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇదేదో కావాలని ప్రజలను వ్యతిరేకిస్తున్న భావనలో ఆలోచించకండి. ఎందుకు అంటే 1971 ముందు అనేక ఉద్యమాలు చేసిన సందర్భంగా ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చిన దాన్ని తరలించాలని చూసినప్పుడు విశాఖ ఉక్కుని 32 మంది చేసిన ప్రాణాలు త్యాగాల ఫలితంగా, బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కు అనేది రావడం జరిగింది. ఈ విశాఖ ఉక్కుకి ఈరోజు లాభాలతో నడిచిన దాన్ని కావాలనే కాలక్రమంలో దీన్ని ప్రయోజనపరం చేయడానికి దీనికి ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి 3 సరుకైనటువంటి మరి గనుల్ని ప్రభుత్వం కేటాయించకుండా చేయటం ద్వారా దీన్ని నష్టాల్లో ఊపులోకి నెట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే మరి ప్రైవేటు సంస్థలకి ఉక్కు కర్మాగారాలకు ఇస్తున్నటువంటి గనుల్ని ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి ఎందుకు గనులు కేటాయించరు, ఇది ప్రధానమైనది. అంతేకాదు ఈరోజు 3 సరుకు కోసం టన్నుకి 5000 పెట్టి 5000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది విశాఖ ఉక్కు వారు. మరి అదే సొంత గనులు కానీ కేటాయించి ఉంటే ప్రభుత్వం ఈ పరిస్థితి రాదు. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం అవసరాలకు కావాల్సిన అతి తక్కువ చౌకధారకే ఉక్కుని సరఫరా చేస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారం. అది ఉండబట్టి ఈరోజు వినియోగదారుడు కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయగలుగుతున్నాడు. లేకపోతే పరిస్థితి ఎంత దాని కూడా చూడండి. మరి మొన్నను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ కావలసినటువంటి 3 సరుకైనా లేదా ఇనుమును ఉపయోగించేటప్పుడు విశాఖ స్టీల్ నుంచే 4000 టన్నులు ఉచితంగా తీసుకెళ్ళింది గవర్నమెంట్. అట్లాంటి పద్ధతి వలనే ఈరోజు ప్రభుత్వం తన చర్యల వలనే నష్టాల్లోకి నెట్టి అది కారు చౌక బహుళ సంస్థలకి, ఆదాని అంబానీ టాటాలకి బిర్లాకి అప్పజెప్పాలని చూస్తుంది. దీని నెట్టి పరిస్థితులు కూడా మేము కానివ్వం. అటువంటి పరిస్థితి కానీ వస్తే ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు బుడితంపనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంట్లో ప్రకటించడం మరి ఆంధ్రులని అవమానపరచడమేనా? ఎన్నో ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు ఎన్నో ప్రాణాలు కోల్పోయి ఈరోజు సాధించుకున్న ఈ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు మన బాలక ప్రైవేటీకరణ చేయడం
కేంద్ర ప్రభుత్వం సిగ్గు చేస్తూ తనం ఏమైనా ఉంటే వాటికి సరి చేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం అనేది మరి దారుణమైన విషయం. ఇదే జరిగితే ఇదే నిజమేగా ప్రైవేటీకరణ జరిగితే మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీవ్రం చేస్తాము. మా తాలూకా అన్ని సంఘాలని కూర తీసుకొని ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాము. మా తాలూకా విశాఖ ఉక్కుని మా కర్మాగారాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ఎన్ని ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని తెలియజేస్తాము. విజయనగరం జిల్లా మంటాడు మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు సమిష్టి కృషి అవసరమని ఆ దిశగా అందరూ ఎన్నికలు తమ నియమావళి అనుసరించి తమ విధులను నిర్వహించాలని మండల ఎన్నికల పరిశీలనా అధికారి ఉమాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భానుమూర్తి మాట్లాడుతూ మండలాన్ని 6 జోన్లుగాను 5 రూట్లలోగాను విభజించడం జరిగిందని అన్నారు. రిటర్నింగ్ అధికారులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పిస్తూ నామినేషన్ను సక్రమంగా తీసుకుని అభ్యర్థులకు గుర్తులు ఎంపిక చేసే బాధ్యత మీపైనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రవి మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం పాతది అయినప్పటికీ నిర్ధారణలో తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి వాణిశ్రీ, సీనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఏ వార్డులో ఉండే మనిషి కాకపోతే ఇంకొక వార్డులో వేసాడు అంటే ఆ వార్డులో వార్డు లిస్ట్ లో ఉండే ఆ వార్డులో ఉండే మనిషే ప్రతిపాదించాలి. ఎవడైతే కంటెస్ట్ చేస్తారో ఆ కంటెస్ట్ అప్పుడే అది చెల్లుతుంది. ఎస్సీ బీసీ అయినట్టుకైతే 15,000 రూపాయలు మరి ధరవతి ఉంటుంది. అలాగే వార్డు మెంబర్కి అయితే ఓన్లీ ఓసీకి 1,000 రూపాయలు ఉంటుంది. బీసీ బీసీకి ఎస్టీకి ఎస్సీకి రకంగా 500 రూపాయలు ధర ఒకటి రకంగా ఉంటుంది. అది కూడా ఈ రకంగా మొక్కలు ఇస్తున్నా. మరి డబ్బులు ఇచ్చినప్పుడు 1-2 సార్లకైతే 3,000 రూపాయలు ఓసీకి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీకి అయితే 1,500 రూపాయలు, అలాగే వార్డు మెంబర్కి ఓసీ అయితే మరి 1,000 రూపాయలు. కంభం మండలంలోని సిఐటియు ఆఫీసులో రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత 65 రోజులుగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అవమానిస్తూ రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతు అన్ని వర్గాల ప్రజల నుంచి, క్రీడాకారుల నుంచి, న్యాయవాదుల నుంచి ఉన్నదని, మొండిగా కేంద్ర ప్రభుత్వం కృత ఉద్యమంపై దాడులు చేయడం సిగ్గుచేటని ఖమ్మం ప్రజా సంఘాల కార్యాలయంలో వెంకట అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి అన్నారు. రైతులు కోరుతుంటే ఆల్రెడీ కిసాన్ సభ దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా మాట్లాడుతూ రైతులు కించపరచుకుంటూ 70 కోట్ల భారతదేశంలోని రైతాంగాన్ని కించపరుచు ఓసారి సాగుకు అవకాశం ఇవ్వండి చట్టాలు అమలు జరపడానికి. ఓసారి చట్టాలు అమలు జరిపిన తర్వాత ఇక ఏముంటుంది కాబట్టి అవి కంటూ ఉంటుంది తప్ప ఆ చట్టాలు రద్దు చేయదు. కాబట్టి మన ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఇప్పుడు చనిపోయినటువంటి దాపు 200 మంది 120 మంది చనిపోయారు క్లెయిమ్ చెప్పాం. ఒక లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ గమనించి కూడా ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే రెండోసారి మాట్లాడతాడు. మన ఏమన్నాడు 18 మీరు అవకాశం మేము ఆపేస్తామని చెప్పాడు. అది కూడా ఇప్పుడు దాన్ని చెప్పాడు. దాని కూడా దాన్ని చేసి కొత్తగా ఆపము మీకు కంటూ చేస్తాము కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వండి చర్చ చేసి పిలుస్తాడు. మన డిమాండ్ ఏమిటి రద్దు చేస్తే తప్ప మీరు ఆలోచించి మనం అంటున్నాం అయినా మనమైనా నేను రమ్మన్నాడు ప్రధానమంత్రి రమ్మన్నాడు కాబట్టి చర్చలకు వస్తామని చెప్పి నేను అన్నాము. ఆ విధంగా చర్చల్లో పాల్గొంటున్నాము రాబోయే కాలంలో. అయితే మన డిమాండ్ రాగత్యకాయతు దర్శన్ పాల్ మన ఆర్డీ శాసనసభ నాయకులు అన్న గారు చెప్పినట్టుగా రేపు 2 అక్టోబర్ వరకు ఈ యొక్క ఉద్యమం కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా వాడు ఏమంటున్నాడు తోమర్ వ్యవసాయ శాఖ మంత్రి కేవలం పంజాబు హర్యానా వాళ్ళ పత్రం అంటున్నారు. ఇక దేశంలో 29 రాష్ట్రాల నుంచి ఏ ఒక రాష్ట్రం నుంచి రైతులు లేరని చెప్పి కూడా అంటున్నాడు. ఇది కలకాలు నేను ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇంపాటిగా దేశంలో 29 రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలు కూడా పెద్ద రైతులు వెళ్ళారు. ఆ యొక్క పోగ్రాంలో నిలబడ్డారు. ఆ యొక్క ఆంధ్రలో ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఈరోజు అనేక చోట్ల వచ్చే భారత్ బంద్ జరిగింది. అనేక చోట్ల రాష్ట్రాలు జరుగుతున్నాయి, గ్రామీణ సమయం జరిగినాయి. ఇవన్నీ ఒక పక్కన మేధావులు ఖండించారు. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 163 మంది సుప్రీంకోర్టు ప్రధానమంత్రి గారు లెటర్ పెట్టారు.
ఆ విధంగా మొత్తం దేశంలో ఉన్న విధవులు మంత్రులు అదే విధంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న డీజీపీ హర్యానా డీజీపీ ఒక ఆయన తన ఉద్యోగ పదవికి రాజీనామించాడు. ఆ విధంగా మొత్తం దేశంలో ఉండే సైనికులు 5000 మంది సైన్యం వచ్చేసి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అంతేకాదు అమెరికా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మానవపుల కమిషన్ అమెరికాలో ఉండే మానవపుల కమిషన్ నేను ఖండించింది, ఐఎస్ఎ ఖండించింది, 16 దేశాలు ఖండించినాయి. నిన్న వచ్చేసి కొంతమంది పెట్టబడింది అమిత్ షా కొడుకు ఈ క్రికెట్ ప్లేయర్స్ సెలబెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఒత్తిడి పెట్టి సపోర్ట్ ఇప్పించుకున్నాడు గవర్నమెంట్కి అనుకూలంగా. కానీ వాళ్ళందరూ కూడా నేను కపిల్ దేవ్ ఖండించాడు. ఆ విధంగా దేశమంతటా ఒక గగ్గోలు పెడుతుంది. నిన్న వచ్చి ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది విదేశీయులు వంటి ప్రముఖ వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. కాబట్టి ఉద్యమాన్ని కట్టుబు చేస్తాము. రాబోయేకాలను ప్రధానమంత్రి నరేంద్ర యొక్క వాక్యను పార్లమెంట్ వాక్యాన్ని ఖండిస్తూ రాబోయేకాలంలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సింగారంపాలె గ్రామంలో గత 30 సంవత్సరాలు పైబడి పంచాయతీ ఎన్నికలు జరిగిన దాఖలు లేవు. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి తొలిదశ ఎన్నికల్లో సింగారంపాలెం గ్రామంలో ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో 30 సంవత్సరాలు పైబడిన తరువాత పంచాయతీ ఎన్నికలు జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉందని ఆ గ్రామ ప్రజలు ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ తమ బృందంతో ఎన్నికలు జరిగే బూతులన్నిటి చోట్ల తనిఖీలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సింగరైపాలెం గ్రామంలో ఉన్నాం. గత 30 సంవత్సరాలు పైబడి ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించిన దాఖలా లేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ఇక్కడ చాలా ప్రశాంతంగా జరిగాయి. ప్రశాంతంగా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగేటట్టుగా ఇక్కడ పోలీసు వారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన దాంట్లో ఇక్కడ ఈ గ్రామం యొక్క ఓటర్లు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటన్నది ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు ఇజ్జునబ్బులండి. ఇజ్జునబ్బులు, ఇక్కడ గత 30 సంవత్సరాల పైబడి ఎలక్షన్ ఇప్పుడు లేదండి? లేదు కదా. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్ ఏర్పాటు చేశారు కదా, మీ యొక్క అభిప్రాయం ఏంటి? మా మంచి పేరు ముందుకు వచ్చాడండి. మా ఆయన అభిప్రాయం కోసం మేము ముందుకు దిగామండి. మేము మంచి నిర్ణయించుకున్నామండి. మా మంచి కూర మంచి నిర్ణయించుకున్నామండి. అందరూ కూడా మేమైతే మా మంచి కూర మేము మీ అందరూ ఉంటాం. నేను నాకు సపోర్ట్ చేయండి అని నాకు ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాను. మాకు ఎప్పుడు ధైర్యంగా అండా దండకుంటానని చెప్పాడు. నిలబడ్డామండి మేమందరం మీ సపోర్ట్ చేస్తామని, మీ నిలబడడం మీ అందరూ మీ అందరూ మేము అందరం ఉంటామని అని మేము ధైర్యంగా కూడా అందరూ నిలబడ్డాము. నేను చేసే అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ ఓటర్లందరూ కూడా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసుకునే అవకాశం మాకు ప్రభుత్వం కల్పించిందని ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. జిల్లా ప్రతినిధితో ఆర్టీఆర్ మీడియా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కాపురం మంత్రి గెస్ట్ హౌస్ నందు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్. సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై నోటా అంటించిన అధికారులు. విజయనగరం జిల్లా మహారాజా కాలేజ్ విద్యార్థులు ధర్నా. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.